సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేరు అన్న కఠిన వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సినటువంటి దుస్థితి రోజు చాలా దురదృష్టం ఈ రోజున నేను సరిగ్గా 7-8 రోజుల క్రితం ఈ హాస్పిటల్ జాయిన్ అవడానికి ముందు రోజున ఆయన ఆరోగ్యం గురించి నాకు తెలిసి ఆయనతోటి మాట్లాడాలనిపించి నేను ఆయన ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన ఈ రోజు రివేళ ఎప్పుడు హాస్పిటల్ లో నేను చేరుతాను ట్రీట్మెంట్ అయిన తర్వాత మంత్ ఎండ్ కల వస్తాను వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా చెన్నైలో ఉన్న ఆ అత్యాధునిక ఆ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి వెళదాము ఖచ్చితంగా మిత్రమా మీరు తీసుకెళ్ళండి అంటూ అన్నారు రండి వెళదాం అన్నారు మంత్ ఎండ్కి వస్తామన్నారు ఆ వచ్చేది ఇలాగ వస్తారు జీవం లేకుండా వస్తారు నా మిత్రుడు అని మాత్రం నేను ఊహించలేదు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నాతోటి మాట్లాడిన అరగంట సేపు చాలా ఉత్సాహంగా చాలా బ్రైట్గా ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడారు ఎప్పటిలాగానే కాబట్టి ఆయనకి ఏమీ కాదు ఆయన వస్తారు ఆ థెరపీ అయిపోయి ఆయన వస్తారు అని అనుకున్నాను కానీ చాలా బాధగా అనిపించింది మాట్లాడిన అరగంట సేపు మీ గురించి నేను ఏమాత్రం అవకాశం ఉన్నా సరే నా సాహిత్యంలో మీ పేరు గురించి ప్రస్తావన వస్తే చాలా ఆనందంగా ఎంతో మనసు పెట్టి రాస్తాను అంటూ ఆయన నా మీద రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో 3-4 పాటల దాకా ఉన్నాయన్నారు అందరూ 2 ప్రస్తావించారు నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారా అనేది ఒక సాంగ్ అలాగే పుట్టగానే ఎవరు మెగాస్టార్ అయిపోరు అంటూ ఇంకొక మరొక పాట నీ మీద రాసినప్పుడు నాకు చాలా తృప్తిగా ఉండేది ఎందుకంటే నువ్వు కష్టపడి వచ్చావు స్వయం కృష్ణ నమ్ముకుని వచ్చావు మిత్రమా అంటూ నన్ను ఎప్పుడు మిత్రమా అని పిలుస్తుంటాడు ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాము ఆ యొక్క బంధమో ఏమో తెలియదు కానీ నా మీద ప్రత్యేకమైన అనుబంధం ఆయనకి ఆ మాట్లాడే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా పక్కనే ఉన్నారు ఆ విషయం నాకు ఇప్పుడు చెప్తున్నారు ఆయన నేను వారి అమ్మాయితో కూడా మాట్లాడాను నాన్నగారు వచ్చేస్తారండి అని ఆయన మిత్రమా నీ మీద ఉండే నా ఇష్టాన్ని నేను సరిగ్గా ఎప్పుడు వ్యక్తపరచుకోలేదు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికితే కనుక నీ గురించి చెప్పుకోవాలంటూ తన ప్రేమని నా మీద అభిమానాన్ని ఆ రకంగా చెప్పుకున్నారు నిజంగా ఈ రోజున ఆయనలో ఒక గొప్ప మహావృక్షం కవి వృక్షాన్ని మనం పోగొట్టుకున్నాము కూలిపోయిందని చెప్పాలి ఆయనలో శ్రీశ్రీ గారిలో ఉన్న ఆవేశం ఉంది శ్రీశ్రీ గారి లాగా ఈ సమాజంలో ఉండే తప్పుని ఎత్తి చూపాలని కుళ్ళుని కడిగేయాలని ఆయన ఆవేశపు మాటల్లో మనకి ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది అలాగే వేటూరు గారిలో ఉన్నటువంటి ఆ లవ్ ఆ రకమైనటువంటి అందమైన సాహిత్యం సినిమాటిక్గా ఆ ఎన్ని రకాల అందాలు ఉంటాయో అన్ని రకాల అందాలు ఆయన సాహిత్యంలో ఉన్నాయి ఆ రకంగా ఆయన శ్రీశ్రీ గారిని వేటూరు గారిని కలబోసినటువంటి కలం ఆయన కలం అలాంటి గొప్ప కవి ఈ రోజున ఇంకా లేరు చెప్పాలండి ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆయన లాస్ట్ లెజెండ్ ఇంక అంతే ఆ తర్వాత ఎవరు వచ్చినా సరే ఇందాక అదే అనుకున్నాం ఏ పూటకా పూట ఏ పాటకా పాట లాంటి కవులు ఉంటారేమో కానీ ఆయన లాంటి మహాకవి మనం గర్వించదగ్గ కవి ఇంకా రారు ఆయన లోటు ఎవరు తీర్చలేనిది ఆ రకంగా ఆయన స్నేహితులుగా ఆయన మిత్రులుగా మేమందరం ఆయన కోల్పోవటం అనేది చాలా బాధాతప్తగా ఉంది హృదయం కలిసి వేస్తుంది అలాంటి కవిని మనం పొందలేము సిరి వెన్నెల అంటారు ఇక సాహిత్యపరంగా అది వెన్నెలాగా మనకు అప్పచెప్పి చీకటిని మిగిలి చెడిపోయారు మనలాంటి అభిమానించే వాళ్ళకి ఆ రకంగా ఇది ఈ సాహిత్యానికి ఇది చీకటి రోజు ఆయన ఎక్కడున్న నా మిత్రుడు ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మిత్రమా ఈ విషయం